ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కదిరిలో హత్యకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో బాబా కాలనీకి చెందినటువంటి అనగాని వెంకటరమణ అనే వ్యక్తి జనవరి 25వ తేదీన ఇతరుల చేతిలో దాడికి గురవడం జరిగింది. జనవరి 25వ తారీఖు వాళ్ళ దాడుల ద్వారా గాయపడినటువంటి వ్యక్తి కర్నూలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 16వ తేదీనే అనంతపురం రావడం మళ్ళీ కదిరికి రావడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నొప్పులు భరించలేక వారు గాయపరిచినటువంటి తీరు పైన ఆ నొప్పులు భరించలేక దేహం శరీరం స్పందించలేక ఈ 17వ తేదీ మరణించడం జరిగింది. ఈరోజు వెంకటరమణ గారి కుటుంబంలో ముగ్గురు కూతుర్లు ఒక చిన్న కుమారుడు ఉన్నారు. ఈరోజు ఆయన లేకపోవడం వలన కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుకుంటున్నాము, ఈ బాధిత కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించి అదేవిధంగా వీళ్ళకి 5 ఎకరాల భూమి, 3 సెంట్ల స్థలము, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పైన దాడులు అధికమవుతున్నాయి. ఇలాంటి దాడుల్ని అరికట్టకపోతే భవిష్యత్తులో దళిత గిరిజన జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పి మేము ఈ సమావేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి దాడులు, అన్యాయాలు, అక్రమాలు జరిగినా తక్షణమే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. నేను అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఓలా వీరాంజనేయులు.